రైతులకు మద్దతుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడొద్దని ఆ పార్టీ సీనియర్ నేత కొండపల్లి రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ అవిలాష్ అభినవకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. राष्ट्र प्रभुत् रही वैखरी राष्ट्र प्रभुत् रही वैखरी राष्ट्र प्रभुत् रही वैखरी राष्ट्र प्रभुत् वैखरी धागो चेयली రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులతోటి చెలగాడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఒరి యాసంగిలో ఒరి సాగు చేయొద్దని, అదే విధంగా మరి కొన్న ధాన్యం ఇప్పుడు రైతులు ఖరీఫ్ సీజన్ లో ధాన్యం వచ్చిందో ధాన్యం కొనకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తత్వారం చేసి రాష్ట్రము కొనవని కేంద్రం కొంటామని ఇట్లా రైతులను ఇబ్బంది పాలు చేస్తుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టర్లకు తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంటేషన్ జరుగుతుంది. అదేవిధంగా రేపు ఖమ్మంలో 15వ తారీఖు నిరాహార దీక్ష కూడా, ఒకరోజు 16వ తారీఖు ఒకరోజు దీక్ష కూడా తెలుగుదేశం పార్టీ నుంచి చేసి గవర్నమెంట్ను కనువిప్పు చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ముఖ్యంగా రైతాంగం ఈ రోజుల్లో మరి అయితే నీరు సమృద్ధి ఉన్నది, బావులలో నీరున్నది, చెరువుల్లో నీరున్నది, ఏదైతే పొలాల్లో మరి ఊటబట్టి ఉండటం వల్ల ఈరోజు ఒరి తప్ప ప్రత్యేక పంటలు ఏదే వేసే పరిస్థితి లేదు. రైతాంగాన్ని మోసం చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద పెట్టి రైతులతో చెలగాటం ఆడకుండా ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉండి వాళ్ళే ధర్నాలు చేసి వాళ్ళ అధికారులకే మెమోరాండం ఇచ్చి ఎంతవరకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడైతే రైతాంగానికి సపోర్ట్ అనే ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా ఏదైతే ఇప్పుడు పండిన ఓట్లను కొనుగోలు కేంద్రాలు ఇమ్మీడియట్గా సాధ్యమైనంత వరకు ఎక్కువ చేసి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒడ్లు కొనుగోలు చేయాలని, అదేవిధంగా యాసంగిలో మరి రైతులు ఏదైతే యాసంగి పంటను వరిధాన్యం సాగు చేసుకునే విధంగా ఇమ్మీడియట్గా రైతులకు ఒక ప్రకటన చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి